వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై అంటే ఎగ్ బూర్జులా చేస్తామండి. ఇది ఎగ్తో కాదండి కంప్లీట్గా, ఇది క్యాబేజీతో మిక్స్ చేసి చేస్తాం. చూడండి ఇది అసలు క్యాబేజీ ఉందా అన్నట్టుగా చూస్తారు పిల్లలైతే, మొత్తం లొట్టలేసుకొని తినేస్తారు. అసలు చూడండి మొత్తం కూడా ఎగ్ బుర్జీలా కనిపిస్తుంది కదండి. కాదండి, దీంట్లో హాఫ్ ఆఫ్ క్యాబేజీ ఉందండి. ఇది చాలా బాగుంటుంది. మన ఇంట్లో చపాతీ అలాంటిది ఏదైనా చేసుకున్నప్పుడు చేసుకొని తింటే దానికి దీనికి దాబా స్టైల్లో చేస్తారు కదండి, ఆ టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. మార్నింగ్ ఒక రెండు చపాతీలు రెండు లేదా పుల్కాలు పెట్టుకొని ఈ ఎగ్ బుర్జీ లాంటిది చేసుకొని తింటే, అలాగే ఇది క్యాబేజీ ప్లస్ ఎగ్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి అసలు ఏమీ తెలియదు. చూడండి ముందుగా దీనికి కావాల్సినవి ఒక 200 grams క్యాబేజీ, అంటే క్యాబేజీ మోతాదు ఎక్కువగా ఉండాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేసుకున్నామో, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అంటే మంచూరియా చేసుకున్నప్పుడు ఎలాగ మనం కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మనం బాగా వేడి నీళ్ళలో ఉడకనివ్వాలండి. ఎందుచేత అంటారా, ఇవి క్యాబేజీ ఒకటి, క్యాలిఫ్లవర్ ఒకటి, ఇలాంటి వాటికి పెస్టిసైడ్స్ బాగా వాడతారు, అంటే మందులు ఎక్కువ వాడతారు. అంటే మందులు వాడతారంటే వాడే వాళ్ళు ఉంటారు, వాడని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎందుకు మంచిది, మనం ఇలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం కొంచెం వేడి నీళ్ళలో బాగా ఉడకనించామనుకోండి, ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ అంతా కూడా వేడి నీళ్ళ వల్ల పోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి బుర్జీ ఎగ్ బుర్జీ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా బాగా ఉడికి కొంచెం మెత్తగా అవుద్ది, రెండిటికి ఉపయోగపడుతుందని మేము అలా చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ ఎగ్ బుర్జీ. చాలా అంటే మిక్సింగ్లో కొద్దిగా పసుపు కూడా వేయండి. ఈ పసుపు వేయడం వల్ల కూడా మీకు తెలిసింది ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఇది పెస్టిసైడ్స్ని కూడా డివైడ్ చేస్తుంది. అందుకోసం మనం ఈ టర్మరిక్ అంటే పసుపుని కూడా వాడుతున్నాం. చూడండి ఇది బాగా మడగాలి, ఈలోపు మనం వేరే ప్రాసెస్ మొదలెడదాం. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎగ్ బజ్జీ ఎలా చేస్తాం, అలాగే ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో, ఉక్కురు అంటారు కదా అది, దానికి సరిపడగా మనం కట్ చేసుకుంటాం. అలాగే ఇవన్నీ కూడా చూడండి క్యాబేజీ మొత్తం ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన క్యాబేజీ అంతా కూడా బాగా ఉడకాలండి, ఎంత బాగా ఉడికితే అంత మంచిది. ఈ వేడి నీళ్ళలో ఉంచడం వల్ల మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, స్మెల్ కూడా ఉంటుంది, ఆ స్మెల్ పచ్చివాసన కూడా పోతుందండి. మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ క్యాబేజీలో కే విటమిన్ ఉంటుందండి. ఈ కే విటమిన్ కూడా రక్తస్రావాన్ని అరికట్టడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ కే విటమిన్ దొరికే పదార్థాల్లో ఇది అతి ముఖ్యమైనదండి క్యాబేజీ. దీన్ని మనం తినడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ కే విటమిన్ ఉంటుందని మాత్రం విన్నాను. అందుకని దీన్ని తినడం మనకి ఉపయోగకరమే. చూడండి ఇలా మనం వాటర్నంతా డివైడ్ చేయాలి, ఒక జాలీలో తీసుకొని దాంట్లో వేసేస్తే మనకి వాటర్ అంతా వేరేగొచ్చేది. ఫ్రెష్ క్యాబేజీ, మనకి ఉడికిపోయిన క్యాబేజీ కూడా రెడీ అయిపోయింది. అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళా స్టవ్ వెలిగించేస్తాం. స్టవ్ మీద నాన్ స్టిక్ ఒకటి పెట్టుకుంటాం. మనం గుడ్డుక్కర్ ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా మనం స్టవ్ వెలిగించిన తర్వాత నాన్ స్టిక్ కొంచెం వేడి అవ్వాలండి. వేడి అయిన తర్వాత దాంట్లో మనకి ఎగ్ బుర్జీకి కావలసినంత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయొద్దు, అలాగని తక్కువ వేయొద్దు. చూడండి అలాగని ఎక్కువ వేయొద్దు, మనకి ఫ్రై కావాల్సినంత వేసేసుకొని కొంచెం వేడి అవ్వాలండి. ఆయిల్ వేడి అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం జీలకర్రని తీసుకుంటామండి. మనం ప్రతి కర్రీలో వేస్తాము, ఫ్రైల్లో కూడా. ఈ జీలకర్ర కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కొంచెం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకుందాము. ఇవి కొంచెం లైట్గా వేగుతుంది, జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈలోపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. మనం ఎప్పుడు చెప్పుకునే విధంగానే మన కర్రీ బాగుండాలంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై కొంచెం మంచి బాగా అవ్వాలి,
పచ్చి పచ్చిగా ఉండకూడదు. పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అవి మనకి కూరలో కనిపించకుండా చేయాలి, అంటే బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లండి ఇది కూడా వేయచ్చు, లేదు మీ దగ్గర మసాలా కానీ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా వేయచ్చు, లేదు ఇన్స్టెంట్గా అల్లం జింజర్ పేస్ట్ ఉన్నదనుకోండి అది కూడా వేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు మనం అప్పటికప్పుడే దంచుకొని వేసాము, చూడండి స్మెల్ అద్దరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లిపై మిక్స్ చేసి ఆయిల్లో వేయగానే స్మెల్ అద్దరిపోతుంది. ఇది బాగా కలపండి. ఈలోపు మనం ముందుగా వార్చి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి, ఈ క్యాబేజీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. చేసి ఉల్లిపాయలు ఏ విధంగా అయితే వేగాయో, మనం ఉల్లిపాయలు చూపించిన విధంగా ఎలాగైతే వేగాయో, ఇప్పుడు ఈ క్యాబేజీ కూడా అదే విధంగా బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతేనండి దీనికి బాగుంటుంది, లేదంటే కొంచెం మళ్ళా టేస్ట్ వేరేలాగా ఉంటుంది. అందుకని మనం ఇవి కూడా ఉల్లిపాయల్లో కలిసిపోయేలా చూడండి నేను ఎలా చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు క్యాబేజీ తేడా తెలియని విధంగా రెండింటిని చూపించలేము, అంత బాగా వేగేయండి. అలా వేగితేనే మనకి బాగుంటాయి. ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎగ్స్ తీసుకోవాలండి. 4 eggs తీసుకున్నాను ఇక్కడ, 4 eggs కూడా పగలగొట్టి అందులో వేసేస్తాము. వేసేసి కొంచెం మన స్టవ్ని సిమ్లోకి ఫార్వర్డ్ చేయండి, సిమ్లో పెట్టుకోండి ఎగ్స్ వేసినని చెప్పు, ఎందుకంటే వెంట వెంటనే మాడిపోతుంది కాబట్టి. మనకి 4 eggs కూడా జాగ్రత్తగా కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్స్ పగలగొట్టిన ఆ పెంకులు ఉంటాయి కదండి, అవి మనం ఏదైనా మొక్కలు మన ఇంట్లో ఏదైనా చెట్లు అలాంటివి ఉన్నాయనుకోండి అవి బాగా దంచేసి లేదా అలా వేసినా సరే ఆ చెట్లకి కొంచెం పోషకాలు ఎక్కువగా ఉంటాయంటారు. మనం ఏదైనా మొక్కల దగ్గర కిందని అడుగుని వేసుకోవచ్చు, లేదా వాటర్లో ఏదైనా మట్టిలో కలిపి గ్రైండ్ చేసి మట్టిలో కలిపి దంచేసి కూడా వేయచ్చు. చాలా మంచిదండి ఎగ్ అలా వేయడం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే ఈ కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనం లాస్ట్లో వేయాలండి. ముందుగా కారం వేయడం వలన ఫ్రై అంతా మాడిపోతుంది, అందుకని మాడిపోకుండా ఉండాలంటే మనం చివరిలో వేయాలి, ఓన్లీ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇదంతా కూడా ఎగ్ కలిసిపోయి మనకి ఎలా ఉంటుందంటే ఉక్కరు కోడిగుడ్డు ఉక్కరు ఎలాగైపోతుందో అలాగ అయిపోయేలాగా చూడాలి. ఇప్పుడు అసలు పిల్లలు అయితే ఇది ఎగ్ అనుకుంటారో తప్ప దీంట్లో క్యాబేజీ ఉంది అనే ఆలోచన అయితే వాళ్ళకి రాదండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇది మనకి ఒక 4 మాత్రం సంతృప్తిగా కూరలో కానీ లేకపోతే చపాతీల్లో కానీ అన్నింటిలోకి సరిపోతుంది, రైస్లో కానీ. దీంట్లోకి పప్పుచారు అలాంటిది ఏదైనా పెట్టుకొని తింటే మరి ఉంటుందండి టేస్ట్. చూడండి కారం వేసేసాం, కారం వేయగానే మనకు కంప్లీట్ అయిపోయినట్టేనండి కూర. ఈ కారం కూడా బాగా ఫ్రై చేయండి, ఫ్రై చేసి సేమ్ ఎగ్ కర్రీ అది ఎగ్ ఫ్రై లేదా మనం అంటూ ఉంటాం కదండి గుడ్డుక్కరి అని పిల్లలు బాగా గుడ్డుక్కరి గుడ్డుక్కరి అంటూ అన్నప్పుడు ఇది మనం చేసాం అనుకోండి తక్కువ కాస్ట్లో మనకి గుడ్లు ఒక 2 తీసుకొని ఒక 100 క్యాబేజీ తీసుకుంటే చాలండి, చాలా ఎక్కువగా తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ నెమ్మదిగా పెరుగుతున్నారు, 1, 2, 3, 4, 5, 10 వరకు ఉండేవారు ఇప్పుడు 28 వరకు వచ్చారు. నాకు ఎలా ఆనందంగా ఉంది, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూడండి చివరిగా కొత్తిమీర వేసేస్తాం, కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టే అనుకుంటాం, ఇంకా నిజంగా అయిపోయినట్టేనండి. కానీ మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందండి, ఇది కొంచెం గుడ్డు నీసువాసన అలాంటిది వస్తుంది కాబట్టి ఆల్రెడీ మసాలా అంటే వేసాము దంచుకున్న అల్లం వెల్లుల్లిపై. అలాగే చివరిగా మనం తయారు చేసి పెట్టుకుని ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదండి అదైనా పర్వాలేదు, చికెన్ మసాలా అయినా పర్వాలేదు, చివరిలో మసాలా వేసి కలిపేసుకొని తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో కొద్దిగా కారం వేసుకోవచ్చండి, మేము ఆల్మోస్ట్ మాకు సరిపడినంత కారం వేసుకున్నాం. మీరు కూడా చెక్ చేసుకోండి సాల్ట్ ఉప్పు అలాంటివి చెక్ చేసుకొని ఇప్పుడే దించేసుకొని అంటే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీరందరూ కూడా నా ఛానల్ చూస్తున్నందుకు, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మరీ మరీ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.